మన బాలాజీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మనకి కష్టాలు తీరాలి, అలాగే సుఖాలు కావాలి అంటే డబ్బు కావాలి. డబ్బు కావాలి అని అంటే సాక్షాత్తు అమ్మవారైన లక్ష్మీదేవిని, తర్వాత వెంకటేశ్వర స్వామిని, తర్వాత గోదాదేవిని పట్టుకోవాలి. ఏ అవతారం ఎత్తినా సరే, వెంకటేశ్వర స్వామి ఏ అవతారం ఎత్తినా కూడా ఈ తల్లులిద్దరు పక్క పక్కన ఉంటాం, అలాగే మనం సేవించుకుంటాం అన్నది మనకు తెలుసు. మనకి భూములు కావాలన్నా, ఐశ్వర్యం కావాలన్నా కూడా శ్రీదేవిని భూదేవిని కూడా మనం ఆరాధించుకోవాలి. మనందరికీ కూడా గజలక్ష్మి కాయిన్, మన బాలాజీ వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం గజలక్ష్మి కాయిన్ తీసుకెళ్ళడం, వాళ్ళు ఆరాధించుకున్న తర్వాత అమ్మ బాగుందని చెప్పడం కూడా నాకు జరిగింది. అలాగే ఇప్పుడు నేను గజలక్ష్మి కాయిన్తో పాటు మనకి గోదాదేవిని కూడా, ఇంట్లో వెండి గోదాదేవిని కూడా ఆరాధించుకుంటే చక్కగా ఇంట్లో ప్రశాంతత, రూపాయలకు లోటు లేకుండా. అందులోనూ మీకు నేను ఎప్పుడు చెప్తుంటాను, మా గురువుగారు చెప్పేవారు, గోదాదేవిని గనక ఆరాధించని ఇంట్లో గోదావులు నిండేలాగా డబ్బు వస్తూనే ఉంటుంది అని అన్నారు. అంటే మనం చేసే దాన్ని బట్టి, ఆ తల్లి పాదాల మీద మనసు పెట్టి పూజించడం వల్ల ఆ తల్లి అనుగ్రహం అనేది మనకి శీఘ్రంగా కలుగుతుంది. మీరు ఎవరైనా సరే వైష్ణవ సాంప్రదాయంలో ఉన్న వాళ్ళు గనక కనుక్కున్నట్టయితే గోదాదేవి గురించి ఎంతో విశేషంగా చెప్పడం అనేది ఉంటుంది. ఎందుకంటే ఆ తల్లిని మేము అంత అందంగా ఆరాధిస్తాము, అంత అందంగానూ మమ్మల్ని కరుణిస్తుంది, అందులో సందేహమే లేదు. అయితే మీకు ఎవరికైనా కావాలి అని అంటే కనుక బుక్ చేసుకోండి. మీకు ముందు వీడియోలో నేను ఆ తల్లిని చూపించాను, బుక్ చేసుకోండి. చేసుకున్న తర్వాత అసలు తల్లిని ఎలా ఆరాధించాలి, ఎలా ఆరాధించడం, అటు గజలక్ష్మీదేవిని ఇటు గోదాదేవిని ఆరాధించటం వల్ల మన ఇంట్లో ఎలాంటి రూపాయికి లోటు లేకుండా మెల్లమెల్లగా మనం ఉచ్చస్థితికి ఎలా వెళ్తాము. అందులోనూ మీకు చూడండి, రేపు నాకు దీపావళికి మెయిన్గా నేను దీపావళికి పూజ అనేది చేస్తాను తల్లికి. ఎందుకంటే నిరుడు మనందరికీ కూడా కుబేర యంత్రాలు నేను పంపించాను, ఈ సంవత్సరం అడుగుతున్నారు, కానీ కొంతమందికి మాత్రం చేయించాను నేను. ఆ కుబేర యంత్రాలకు కూడా మీరు దీపావళి 3 రోజుల్లో మీరు ఎలా పూజ చేయాలి ఆ యంత్రానికి అన్నది నేను చెప్తాను. అలాగే గజలక్ష్మి కాయిన్కి కూడా మీరు ఎలా చేయాలన్నది నేను చెప్తాను. అలాగే మనకి ఇంక ఈ గోదాదేవి కూడా ఉందనుకోండి, ఈ తల్లిని కూడా మీరు ఎలా ఆరాధించాలి అన్నది కూడా నేను చెప్తాను. అందులోనూ 3 రోజులు అంటే దీపావళి 3 రోజులు పూజ చేసేసిన తర్వాత గబగబా ప్యాకింగ్లు చేసి మీకు పంపించేస్తే మీ దగ్గరికి ధనుర్మాసం వచ్చేటప్పటికి ఎవరైతే బుక్ చేసుకున్నారో వాళ్ళందరి ఇంటికి కనుక ఆ తల్లి వచ్చేస్తే కనుక అప్పుడు నేను చెప్తాను ఆ తల్లిని ఎలా ఆరాధిస్తే మీ ఇంట్లో ఐశ్వర్యం అనేది నిలబడుతుంది, స్థిరంగా ఉంటుంది. చూడండి, నేను బీరువా చెప్పాననేసి బీరువా పెట్టుకున్నాక చాలా బాగుందమ్మా అన్నారు. మీరు బీరువాలో పెట్టుకోవచ్చు, పరసలో పెట్టుకోవచ్చు, ఈ దేవుడి మందిరంలో పెట్టుకోవచ్చు, ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో వాళ్ళు ఆ ప్లేస్లో పెట్టుకోవచ్చు. గోదాదేవిని ఎక్కడైతే పెట్టుకుంటారో అక్కడ గోదావులు నింపుతుంది, అంటే ఆ తల్లి ఆకర్షింపబడుతుంది, డబ్బు అనేది ఆకర్షింపబడుతుంది. కానీ ఈ తల్లిని చేయించాలనేసి నేను ఎప్పటి నుంచో అనుకుంటూ ఉంటే ఆఖరికి నాకు ఇప్పుడు ఈ తల్లి చెన్నైలో చేయించడం ద్వారా మీ అందరికీ నేను పంపించగలుగుతున్నాను, అందులోనూ నేను చేయించుకోగలిగాను. కాబట్టి మీకు ఎవరికైనా కావాలి అంటే నా వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి. అలాగే మీరు రిప్లై ఇవ్వడం అంటే 1 రోజు 2 రోజులు టైం పడుతుంది, మీరేం కంగారు పడదు, ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తారు. అలాగే మీరు తెప్పించుకోవాల్సింది ఏంటంటే నాకు దీపావళికి అయిపోవాలి, అంటే దీపావళికి ముందే మీరు తెప్పించుకునే వాళ్ళు ఎవరైనా సరే తెప్పించుకుంటే మీ గోత్రనామాలతోటి చక్కగా నేను పూజ అనేది చేయించేయడం అనేది ఉంటుంది. సరే, పరిహారాల్లో కనుక వెళ్ళినట్టయితే ఇప్పుడు నేను చెప్పిన అది గనక మీరు చేసినట్టయితే, అంటే మీరు ఆల్రెడీ చేసి ఉంటే నిజంగా మీ కష్టాలు వర్ణనాతీతం అండి. ఎందుకని అంటే మీకు నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. కానీ ఈ దీని నుంచి మీరు కష్టాలు పొందుతున్నారు అన్న సంగతి కూడా మీకు తెలియదు. ఎందుకని అంటే చూడండి, మనం బయట కళ్ళాపు చిమ్మి చక్కగా ముగ్గు పెడతాం. ఆ ముగ్గు పెట్టినప్పుడు అందులో మనం వరిపిండి కలుపుకుని, మన పెద్దలు చెప్పింది ఏంటంటే వరిపిండి కలుపుకుని ముగ్గు గనక వేసినట్టయితే చీమలు తింటాయి, చీమలు తింటే గనక మనకి ఒక రకంగా కొన్ని దోషాలు పోతాయి, అలాగే నల్ల చీమలు తిన్నట్టయితే గనక శనిగ్రహ దోషాలు పోతాయి అనేసి మనకు చెప్తుంటారు. సరే, అలా కలిపి వేస్తుంటాం. కానీ ముగ్గు వేసిన దాంట్లో చాలామంది ఇంకొంచెం ఫాస్ట్ అనమాట. వాళ్ళు ఒక రకంగా చెప్పాలి అని అంటే ఇది ఎక్కడ సంక్రాంతికి చేసే పనిని డైలీ చేసేస్తుంటారు.
సంక్రాంతికి की గొబ్బెమ్మల్లో గొబ్బెమ్మ పెట్టిన తర్వాత పసుపు కుంకుమ వేసి పువ్వు పెట్టి మనం దండం పెట్టుకుంటాం అనేది మనం చేస్తాం. వీళ్ళు ఏం చేస్తున్నారు, చాలా మంది ఏం చేస్తున్నారంటే బయట కళ్ళపేసి ముగ్గు పెట్టేసిన తర్వాత ఆ ముగ్గులో పసుపు వేసి కుంకుమ వేసి కొంతమంది అయితే ఉప్పు వేసి ఇంట్లోకి వస్తున్నారండి. చాలా 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 కష్టాలకు దారి తీస్తుందండి పసుపు కుంకుమ అనేది తొక్కకూడదు. ఎందుకంటే సాక్షాత్తు లక్ష్మీదేవి అదొక్కటి గుర్తుంచుకోండి. మీ ఇల్లు కళకళలాడాలి. ఎలా కళకళలాడాలంటే ముగ్గు వేస్తే ఆ ఇంట్లోకి సాక్షాత్తు లక్ష్మీదేవి స్వామిని తీసుకుని రావడం అనేది జరుగుతుంది. సరే, ఇంకొకటి ఏంటంటే మనకి మెట్లు ఉంటాయి కదండి, అంటే కొంతమంది పై డాబా మీద ఉన్నప్పుడు కింద నుంచి పైకి వెళ్ళే మెట్టు, కొంతమంది కింద నుంచి పైకి వచ్చే మెట్లు ఒక 4 మెట్లు 10 మెట్లు 5 మెట్లు ఉంటాయి చూసారండి. ఆ మెట్లకి మనకి ఏదేంటి సలేపారం పెట్టినప్పుడు ఇలాగ పసుపుతో రాసుకోండి అమ్మా అన్నాను చూసారా, నైవేద్యాలు పెట్టినప్పుడు అలా పసుపు తీసిప్పుడు మెట్టు ఇలా ఉందనుకోండి, ఈ మెట్టుకి ఏం చేస్తారంటే ఇలా రాసేస్తున్నారు. రాసేసి చుట్టూ కూడా అంటే కుంకుమతో గీతలు గీసేసి అటు ఇటు 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 మధ్యన బొట్లు పెట్టేసి మొత్తం కింద నుంచి పై వరకు మెట్లకి బొట్లు పెట్టేస్తున్నారు పసుపు రాసి కుంకుమతోటి. తర్వాత పైన ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ కింద నుంచి పైకి వెళ్ళే మెట్లు కూడా అలా రాసేసుకుంటున్నారు. అదేంటండి అసలు, మన మెట్లు అనేది ఓన్లీ మనకి మెట్లే, కానీ మెట్లు అనేది మన జీవితంలో ఎదుగుదలకి చాలా ఇంపార్టెంట్ అయిన అదేంటి ఆసనం అని చెప్పుకోవాలి. ఎప్పుడైతే మన ఇంటి దగ్గర పసుపు కుంకాలు మన మెట్లకి రాసామో, కొంతమంది పెయింట్లు పెయింట్లు వేసేస్తున్నారు వేసామో, ఆ ఇంట్లో చాలా కష్టాలు ఉంటాయమ్మా, చాలా కష్టాలు ఉంటాయి చెప్పకూడదు. ఎందుకని అంటే మీరు కాలు ఎక్కడ తగులుతుంది, ఈ మెట్టు ఉంది, ఈ మెట్టు ఉంది చూశారు, ఈ మెట్టుకి ఇక్కడ ఇలా రాశారు, మనం కాలు ఎక్కడ వేసుకుంటూ వెళ్తున్నాం, ఇలా కాలు ఇలా ఇలా వేసుకుంటూ వెళ్తున్నప్పుడు కరెక్ట్గా దానికి తగులుతూ వెళ్తుంది. ఆ ఇంట్లో మరి లక్ష్మీదేవి ఎలా వస్తుందండి? మనం ఏం చేస్తామంటే నేను ఇన్ని పూజలు చేస్తున్నాను, ఇన్ని నోములు చేస్తున్నాను, నాకు ఎందుకు భగవంతుడు కలిసి ఇవ్వట్లేదు, పలానోళ్ళు బాగుంటున్నారు అంటున్నారు. మనం చేసే తప్పులు, మనం చేసే తప్పులు అయితే మనటి మనకు తెలియదు. ఇలాగ ఎప్పుడు ఈ మెట్లకి పసుపు కుంకాలు ఎప్పుడు పెట్టుకోవాలి, ఎక్కడ పెట్టుకోవాలంటే తిరుమల వెంకటేశ్వర స్వామికి అండి. మెట్ల పూజ అంటారే, తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామికి మెట్ల పూజ మొక్కుకుంటే గనక అతి శీఘ్రంగా కోరికలు అనేవి తీరుస్తారు. ఆ మెట్లు ఏం మెట్లు, సాక్షాత్తు ఆ మహానుభావుడు నడిచాడు కాబట్టి, ఆయన పాదాలు పెట్టాడు కాబట్టి ఆ పాదాలని మనం మొక్కుకుంటూ ఆ పసుపు కుంకుమ రాసుకుని గోవింద 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 అనుకుని ఎక్కుతున్నాం. అలాగే చిన్న తిరుపతి వెంకటేశ్వర స్వామి, చిన్న తిరుపతి వెంకటేశ్వర స్వామి మహానుభావుడు అండి, అసలు మహాకోపం మహాశాంతం ఆ తండ్రి. ఏ ఆయనకి కూడా మెట్లు, మీరు చక్కగా పసుపు రాసి బొట్టు పెట్టుకుని హారతి వెళ్ళాలి. పెద్ద తిరుపతి ఆయనకు కూడా అంతే, హారతి వెలిగించుకుని మళ్ళీ ఇంకో మెట్టు మీదకి వెళ్ళటం అనేది ఉంటుంది. అలాగే చిన్న తిరుపతి ఆయనకి, తర్వాత పానకాల నరసింహస్వామికి, ఇలా ఎక్కడున్నా సరే ఆ స్వాములకి మెట్లు పూజ చేసుకుంటున్న ఆయన నాకు ఈ కోరికను తీర్చు అనేసి చెప్పుకుని చేస్తారు. అంతేగాని ఇంటికాడ మెట్లు ఏంటండి, మన మెట్లే ఉన్నా దేవుడు మెట్లా, సాక్షాత్తు ఆయన ఏమైనా పైన కూర్చున్నాడా, మనం కూర్చున్నాం కదా. కాబట్టి అలా ఎట్టి పరిస్థితుల్లో చేయకండి, అలా ఉంటే కనుక గబుక్కుని తుడిచేయండి, శుభ్రంగా తుడిచేసి మీరు పెయింట్లు ఏమి వేసుకోవాలి, మెట్లకి ఏం పెయింట్ వేసుకోవాలి ఏంటన్నది కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను. జై శ్రీమన్నారాయణ.